మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాసేపట్లో సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు ముందు రోజు ఇరువురి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే ఏం చేయాలన్న అంశంపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాజేంద్రనగర్ స్థానాన్ని కైవసం చేసుకుంటానన్న ధీమాతో ఉన్న మజ్లిస్ పార్టీ హంగ్ వస్తే 8 సీట్లతో తామే కింగ్ మేకర్గా అవుతామని భావిస్తోంది. అయితే మిత్రపక్షమైన టీఆర్ఎస్ ను కాదని, కాంగ్రెస్ కు మద్దతిచ్చే ప్రసక్తి లేదని మజ్లిస్ నేతలు అంటున్నారు. తమకు పూర్తి మెజారిటీ వస్తుందని టీఆర్ఎస్ అంటోంది. అదే సందర్భంలో మెజారిటీ తగ్గితే అండగా నిలవాలని ఓవైసీని కేసీఆర్ కోరే అవకాశముంది. మజ్లిస్ ను దూరం పెడితే టీఆర్ఎస్ కు మద్దతిస్తామన్న బీజేపీ రాష్ట అధ్యకుడు కె లక్ష్మణ్ ప్రకటించడంతో కేసీఆర్ తో ఓవైసీ ఏకాంత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీకి మజ్లిస్ కంటే ఎక్కువ సీట్లు వస్తాయా తక్కువ వస్తాయా అనే విషయాన్ని విశ్లేషించనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు మజ్లిస్ ను దూరం చేసేందుకు కాంగ్రెస్ కు చెందిన జాతీయ నాయకులు, మైనారిటీ వర్గ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తుండటంతో కేసీఆర్ అసద్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, కేసీఆర్ తో అసదుద్దీన్ భేటీ ఎజెండా ఏంటి? ఏఐసిసి నేతలు కూడా కొందరు అసదుద్దీన్ తో మాట్లాడినట్టు చెబుతున్నారు, మరి మజ్లిస్ స్టాండ్ లో మార్పు ఏమైనా ఉండొచ్చా? కౌంటింగ్ కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. సో ఇప్పటికే తెలంగాణలో ఇటు ప్రజాకూటమి, టీఆర్ఎస్ అధికారం తమదే అంటే తమదే అని చెప్పేసి ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఆ పోలింగ్ జరిగిన మరుసటి రోజు నుంచి కూడా ఇటు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఈ రెండు పార్టీలకు రెండు ప్రజాకూటమి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ సో తమకి స్థానాలు వస్తాయని చెప్పేసి 2/3 మెజారిటీ ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పేసి ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. సో మరోవైపు ఇటు జాతీయ స్థాయిలో వచ్చినటువంటి సర్వేలు కావచ్చు, రాష్ట్రంలో ప్రధానంగా లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేలు కావచ్చు, సో తెలంగాణలో ప్రధానంగా అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుందని చెప్పని ఇదంతా కూడా స్పష్టం చేశారు. మరోవైపు హంగు వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, సో ఎలాంటి వ్యూహరచన చేయాలనే దానిపైన కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇటు ఎంఐఎం తో బహిరంగంగానే ఒక ఒప్పందం చేసుకుంది. ఎంఐఎం పార్టీ కంటెస్ట్ చేసినటువంటి 7 స్థానంలో కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా బలహీనమైనటువంటి అభ్యర్థులని పెట్టింది. సో వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ప్రచారంలో మునిగినటువంటి పరిస్థితి కూడా లేదు. సో కనుక ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ తో ఎంఐఎం తో టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నటువంటి ఒప్పందం మేరకు సో ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు కూడా కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో మనం చూస్తున్నాం, అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ఆ టీఆర్ఎస్ తో ఖచ్చితంగా ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని చెప్పి చెప్పారు. అలానే మిగిలిన ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండేటువంటి స్థానాల్లో కూడా బహిరంగంగానే అక్కడ టీఆర్ఎస్ కు సపోర్ట్ చేయాల్సిందిగా కూడా అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కనుక రేపు ఫలితాలు వెల్లడవుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ ఫలితాల తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, సో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై కూడా చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే కేసీఆర్ ఆహ్వానం మేరకు అసదుద్దీన్ ఓవైసీ కాసేపట్లో ప్రగతి భవన్ లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవబోతున్నారు. సో వీళ్ళిద్దరి భేటీలో ప్రధానంగా ఆ ఎన్నికల తర్వాత అంటే కౌంటింగ్ తర్వాత ఏర్పడేటువంటి పరిణామాలపై ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అయితే రాష్ట్రంలో హంగు కనుక ఏర్పడితే సో ఏ పార్టీకి ఎవరి వైపు ఉండాలనే దానిపైన కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. సో మరోవైపు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ కనుక ఎంఐఎం ను వదిలేస్తే తాము టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేటువంటి అంశంలో ఆలోచిస్తామని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎంఐఎం కూడా బహిరంగంగానే చెప్తోంది ఖచ్చితంగా టీఆర్ఎస్ కు తాము సపోర్ట్ చేస్తామని చెప్పేసి కొద్దిసేపటి క్రితం అసదుద్దీన్ ఓవైసీ విడుదల చేసినటువంటి ట్వీట్ లో కూడా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కాబోతున్నారు, సో క్లియర్ మెజారిటీతో కూడా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో కనుక ఇటు ఎన్నికల కౌంటింగ్ తర్వాత మాత్రం ఈ రెండు పార్టీలు కలిసి రెండు పార్టీలు కలిసేటువంటి అవకాశాలు అంటే ఓవైసీ కూడా మద్దతు ప్రకటించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే 2014లో టీఆర్ఎస్ పార్టీ అప్పుడు 63 సీట్లను గెలుపొందింది, ఎవరి సపోర్ట్ లేకుండానే క్లియర్ గా గవర్నమెంట్ ని ఫామ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు ఎంఐఎం సపోర్ట్ లేకుండానే వాళ్ళు
అధికారాన్ని ఎన్ని రోజులు అధికారంలో కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఓవైసీ కూడా ఇదివరకే స్పష్టం చేశారు, సో తాము టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసినప్పటికీ కూడా అధికారంలో ఉండబోమని చెప్పేసి కూడా ఓవైసీ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఏదైతే వీళ్ళిద్దరి మధ్యన భేటీలో కౌంటింగ్ తర్వాత జరిగేటువంటి పరిణామాలపై ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మరోవైపు ఇప్పటికే తెలంగాణలో గులాం నబీ ఆజాద్ అలానే అహ్మద్ పటేల్ వీళ్ళందరూ కూడా ప్రజాకూమటమి పక్షాన తీవ్రమైనటువంటి ప్రచారాన్ని చేశారు. ఎక్కడికక్కడ రాజకీయ వ్యూహాన్ని కూడా రచించి ఆ ప్రజాకూటమి ఒకంత ఉత్సాహంతో నడిచేటువంటి వాతావరణాన్ని కూడా కల్పించినటువంటి నేపథ్యంలో ఓవైపు అసదుద్దీన్ ఓవైసీతో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముస్లిం పెద్దలు చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కనుక ఇప్పుడు కేసీఆర్ తో జరిగినటువంటి సమావేశంలో చర్చలో ఈ అంశాలను ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉన్నాయి. యోగిత రైట్, థ్యాంక్ యూ నవీన్.